వరిధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. కొల్లాపూర్ ప్రాంతంలో ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న వరిధాన్యం విషయంలో క్వింటాలకు 10 కిలోల తరుగు తీస్తూ రైతులను మోసగించడాన్ని తీవ్రంగా వ్యాపారుల తరహాలో ప్రభుత్వమే మోసాలు చేస్తూ కొనుగోలు చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. వరి కొనుగోలులో అక్రమాలను ఖండిస్తూ జూపల్లి కృష్ణారావు ఆ ప్రాంత రైతులతో కలిసి కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టరేట్ ఆవరణంలో బైఠాయించి భీష్మించుకొని కూర్చున్నారు. తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 2 గంటల పాటు ధర్నా చేపట్టి కార్యాలయ పనులకు స్తంభింపచేశారు. రైతులకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి జరిగేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. జిల్లా కలెక్టర్ దిగి రావాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం చేస్తే సహించమని కూడా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా చేపట్టేందుకు జూపల్లి తరలి వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు కలెక్టరేట్ వద్ద భారీగా మొహరించారు. కలెక్టర్ రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ బంగ్లా వరకు జూపల్లి ర్యాలీగా వెళ్లారు. కలెక్టర్ బంగ్లా వద్ద పోలీసులు జూపల్లి పడుకోవటంతో రోడ్డుపైన బైఠాయించి కూర్చున్నారు. భారీగా రోడ్డుపైన ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు జూపల్లిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. జూపల్లి అరెస్టుకు నిరసనగా ఆయన అనుచరులు బస్టాండ్ దగ్గర ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ రూల్స్ ప్రకారము రైతు ధాన్యాన్ని మార్కెట్కు తీయగానే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ అధికారులు కావచ్చు, అట్లాగే మహిళా సంఘాలు కావచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నా, గతంలో చాలా గ్రామాలలో మహిళా సంఘాలు చేసేవాళ్ళు. ఇప్పుడు మహిళా సంఘాలను తీసేసి మార్కెట్ కమిటీ చైర్మన్లు కన్సల్లల్లో నాయకుల కన్సల్ కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మహిళా సంఘాలని గ్రామాల్లో తగ్గించిండ్రు? ఒకవైపున మహిళలకు సాధికారత రావాలి, ఆర్థిక స్వావలంబన రావాలి అనుకుంటూ చేసింది, అదొకటి. ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్లు నాయకుల కన్సల్లు జరుగుతూ ఉన్నాయి. రైతు తేంగానే తక్షణమే తూకం వేయాలి. తూకం వేసిన తర్వాత తక్షణమే రసీదు ఇవ్వాలి. రసీదు ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరంటే, ఒక్కొక్క 40 కిలోల బస్తా పైన బస్తాకు బస్తా ఇచ్చి తూకం చేయాలి.